సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేకా రిపోర్ట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన కొత్త సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమాని రెండు పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కి రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. పుష్ప సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు మొదటి కారణం కాంబినేషన్, సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా. ఆ పైన ఈ సినిమా కథ, నేపథ్యం, హీరో మాస్ అవుతారు కూడా మరో కారణం అని చెప్పొచ్చు. అసలు పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ రోజున అంటే ఆగస్టు 13, 2021 పుష్ప థియేటర్స్ వచ్చేసి ఉండేది. అంతకు ముందు మూవీ టీమ్ కన్ఫర్మ్ చేసిన డేట్ ఇదే, కానీ ఏం చేస్తాం, పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇప్పుడు జస్ట్ ఫస్ట్ సింగిల్ ని మాత్రమే పరిచయం చేసుకున్న పరిస్థితి. ఆగస్టు 15 భారతదేశం అంతా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ సెలబ్రేషన్స్ లో భాగంగానే పుష్ప మూవీ థీమ్ ఈ ఫస్ట్ సింగిల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. స్వేచ్ఛ భారతంలో మన స్వతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఎవరు పనిని వాళ్ళు ప్రదర్శించుకుంటూ ఆ సెలబ్రేషన్స్ లో భాగం అవటం తప్పేమీ కాదు. పడిన శ్రమని, ప్రతిభని ప్రదర్శించడం అనేది హక్కు, స్వతంత్రం ఇచ్చిన హక్కు. పుష్ప ఫస్ట్ సాంగ్ లో సెలబ్రేట్ చేసుకునే వ్యవహారం ఉందనే చెప్పాలి. పుష్ప మొదటి పాట దాక్కో దాక్కో మేకా, మూవీ టీమ్ జస్ట్ పాటని మాత్రమే పరిచయం చేయలేదు ప్రేక్షకులకి. సినిమాలో ప్రధాన పాత్ర పుష్పరాజ్, అతని ప్రపంచాన్ని కూడా ఈ పాట ద్వారా పరిచయం చేసిందనే అనిపించింది, కనబడుతుంది క్లియర్ గా లిరికల్ వీడియోలో. లిరికల్ వీడియో డిజైనింగ్ ప్రెజెంటేషన్ చక్కగా పుష్పరాజ్ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఆ ప్రపంచం ప్రత్యేకంగా ఉంది, ఆసక్తి కలిగిస్తుంది కూడాను. చిత్తూరు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఈ సినిమా బ్యాక్ డ్రాప్ అని అందరికీ తెలిసిందే. అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్స్ కళ్ళు కప్పి ఎర్రచందనం చెట్లను కొట్టి ఆ దుంగల్ని స్మగ్లింగ్ చేయటం చాలా సంక్లిష్టమైన వ్యవహారం, సాహసంతో కూడుకున్న వ్యవహారం, ఛాలెంజింగ్ వ్యవహారం. ఎర్రచందనాన్ని కొడుతున్న కూలీల్ని, దొంగల్ని స్మగ్లింగ్ చేస్తున్న కూలీల్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యాన్ని తీసుకున్నారు సుకుమార్ పుష్ప మూవీ కోసం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ చెట్లను కొట్టే, దొంగల్ని స్మార్ట్ గా స్మగ్లింగ్ చేసే మాస్ కూలీగానే కనిపించబోతున్నాడు అని అర్థమవుతుంది. అతనే పుష్ప, పుష్పరాజ్ సినిమాని రెండు పార్ట్లుగా చూపించబోతున్నారు. ఫస్ట్ పార్ట్ కి ది రైజ్ అని పెట్టారు కింద సబ్ క్యాప్షన్. అంటే కూలీగా ఉన్న పుష్పరాజ్ ఆ స్టేజ్ దాటి పైకి ఎదుగుతాడు అని అర్థమవుతుంది. మామూలు కూలీ అయిన పుష్పరాజ్ ఎదిగి పెద్దోడయ్యే ప్రాసెస్ ని ఆసక్తికరంగానే ఈ సినిమాలో చూపించబోతున్నారు సుకుమార్ అని పుష్ప టీజర్ చూసినప్పుడే అర్థమైంది. పుష్ప మూవీ నుండి బయటకు వచ్చిన ఫస్ట్ సింగిల్ తో కూడా సుకుమార్ కథనే చెప్పారు, హీరో పాత్ర ఇంటెన్షన్ ని చెప్పారు. నాకైతే ఆ మాట చాలా బాగా నచ్చింది. ముందు దాక్కో దాక్కో మేకా ప్రోమో విన్నప్పుడు ఏమనిపించింది అంటే, ఊళ్ళో జాతర జరుగుతుందేమో, ఆ జాతరలో భాగంగా హీరో ఈ పాట పాడుకుంటాడేమో అనిపించింది. పోతే జాతర అనేది ఈ పాటలో చిన్న భాగం మాత్రమే. సుకుమార్ గట్టిగా ఈ పాటతో చెప్పింది ఏమిటి అంటే, హీరో ఫిలాసఫీని చెప్పారు, అతని ఇంటెన్షన్ ని చెప్పారు, అతని మనస్తత్వాన్ని వివరించే ప్రయత్నం చేశారు. లిరికల్ వీడియోలో కనిపించిన పిక్చర్స్, డిజైన్స్, యానిమేషన్ ఇవన్నీ కూడా అడవితో పుష్పరాజ్ పాత్ర ఎలా మమేకమై ఉంది, అతను ఎలా సాహసాలు చేస్తాడు, తను అనుకున్న పనిని పూర్తి చేయడానికి అనే విషయాలకు సంబంధించి శాంపుల్స్ భలే చూపెట్టారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ పాటని చాలా శ్రద్ధగా కంపోజ్ చేశారని అనిపించింది. హమ్మింగ్స్, కోతలు, సౌండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఓ ప్రత్యేకమైన ఫీలింగ్ ని కలిగిస్తున్నాయి పాటని వింటున్నప్పుడు. దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక హోయ్ అంటూ చేస్తున్న సౌండ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ వ్యవహారాన్ని పెర్ఫామ్ చేస్తూ అల్లు అర్జున్ అదరగొట్టే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. బాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ పాటకి డాన్స్ కంపోజ్ చేశారని తెలుస్తుంది. సింపుల్ మూమెంట్స్ తో సాలిడ్ ఫీల్ క్రియేట్ చేస్తున్నారు ఆయన. ఆ సింపుల్ మూమెంట్స్ ని సూపర్ ఇంటెన్సిటీతో పెర్ఫామ్ చేస్తూ టాప్ లేపి పారేస్తున్నాడు అల్లు అర్జున్. ఒక్క షోల్డర్నే పైకి లేపుతూ వేస్తున్న మూమెంట్, ఆ టైంలో ఆ ఫేస్ లో పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ సాలిడ్ ఉంది అసలు. ఆ మధ్యలోనే చిన్నగా పులి గాంటించినట్టు ఓ ఎక్స్ప్రెషన్ వదిలాడు, చంపేశాడంతే అసలు.
బేసిక్ గా పాటలో ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీని బేస్ చేసుకుని సీరియస్ గా పెర్ఫామ్ చేస్తూ అల్టిమేట్ ఫీల్ ఇస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పాలి. పాటలో పుష్పరాజ్ ఎక్కడా కూడా జాయిగా చిందులేసినట్టు అనిపించట్లేదు, సీరియస్ గా కథను తొక్కుతున్నట్టే ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ వ్యవహారం. ఈ పాటకి లిరిక్ రాసింది చంద్రబోస్ గారు, మీనింగ్ సింపుల్ గా అర్థమయ్యేట్టు చాలా చక్కగా రాశారు, భలే రాశారు. అసలు ఈ పాటలో మూడు చరణాలు ఉన్నాయి. ఫస్ట్ చరణంలో ప్రకృతిని అర్థం చేసుకున్నాడు హీరో, రెండో చరణంలో బ్రతకటం ఎలాగో నేర్చుకున్నాడు, మూడో చరణంలో ఇలా బ్రతకాలి అని డిసైడ్ అయ్యాడు. ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఫస్ట్ ప్రకృతిని అర్థం చేసుకుంటాడు, ఆ తర్వాత లోకాన్ని లోక నియమాల్ని తెలుసుకుంటాడు, చివరికి తను ఎలా బ్రతకాలో నిర్ణయించుకుంటాడు. పుష్పరాజ్ ఇలా ప్రకృతిని అర్థం చేసుకుంటున్నాడు, ఆకలి ముందు అందరికీ మహా ఆకలి, వేటాడేది ఒకటి పరిగెత్తేది ఒకటి, ఇది దొరికిందా ఇది వస్తుంది, దొరకలేదా అది వస్తుంది, ఒక జీవికి ఆకలి అయింది అంటే మరో జీవికి ఆయువు మూడినట్టే, ప్రకృతి ధర్మం అది. ముందు దాన్ని అర్థం చేసుకున్నాడు పుష్పరాజ్, ఆపైన లోక నియమాల్ని అర్థం చేసుకుంటున్నాడు, ఒకరికి ఒకరు ఎరా, మనిషికి బ్రతుకే ఎరా, చివరికి దేవుడికి కూడా ఎరాస్తున్నారు, ఏమరపాటుగా ఉన్నావా, ఎర నిన్నే మింగేస్తుంది, ఎరని మింగే ఆకలి నీకుండాలి అప్పుడే బతుకుంటావు, కాలే కడుపుకు తెలీదు నీతి న్యాయం, బలమున్నోడిదే ఇక్కడ ఇస్తా రాజ్యం, అది పుష్పరాజ్ అర్థం చేసుకున్న వ్యవహారం. ఆపైన తనేం అర్థం చేసుకున్నాడు, కొట్టర ఉండదు కరువు, దేవుడికైనా దెబ్బే గురువు, తన్నులు చేసే మేలు తమ్ముడు కూడా చెయ్యడు, గుద్దుడు చెప్పే పాఠం బుద్ధుడు కూడా చెప్పడు, గట్టిగా డిసైడ్ అయ్యాడు, భలే నిర్ణయానికి వచ్చాడు, తన్ని బతకాలి తెగించి బతకాలి అన్న అభిప్రాయానికి వచ్చాడు పుష్పరాజ్ అని ఈ పాట చెప్తుంది. తెగించి బతకటం మొదలు పెట్టిన పుష్పరాజ్ ఏం చేశాడు ఎంత చేశాడు తెలుసుకోవటమే ఈ సినిమా అవ్వచ్చు. పాట మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ముందు అర్థం అదిరిపోయింది, ఆ పైన దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ ఓ స్పెషల్ ఫీల్ ఇస్తుంది. ఆ మీనింగ్ కి తగ్గట్టు ఆ మ్యూజిక్ కి తగ్గట్టు సుకుమార్ గారు తన టీమ్ తో కలిసి ఈ పాట కోసం అద్భుతమైన విజువల్స్ ని క్రియేట్ చేశారు అని అనిపిస్తా ఉంది. శాంపుల్ విజువల్స్ ఏ సూపర్ అటెన్షన్ తీసుకుంటున్నాయి, ఫుల్ సాంగ్ లో మొత్తం విజువల్స్ ని ఆ ఫీల్ ని ఆ ఎక్స్పీరియన్స్ ని తీసుకుంటున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ అదిరిపోద్దని అనిపిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం స్పెషల్ యాటిట్యూడ్ తో ఆ పాటని ఆ పాటలో ఉన్న మీనింగ్ వెయిట్ ని అద్భుతంగా పెంచుతున్నారని అనిపిస్తా ఉంది. ఈ పాటలో మంచి విశేషం ఉందని చెప్పాలి, ఒక పక్కన ఫ్యాన్స్ ఉర్రు తలుగిపోతారు, మరో పక్కన కథకి గట్టి సపోర్ట్ ఇస్తుంది ఈ పాట, సూపర్ కాంబినేషన్. అసలు ఈ పాట వివరమూ ఉంది వినోదమూ ఉంది, సాంగ్ ప్రోమోనే గట్టిగా ఎక్కేసింది, ఇక ఫుల్ సాంగ్ తగ్గేదే లేదు, స్మూత్ గా దూసుకుపోద్ది. ఈ పాటకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ని తీసుకున్న తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా వేరే లెవెల్ కి వెళ్ళిపోతాయి, అందులో డౌటే లేదు. సూపర్ పాటను బయటికి తీసుకొచ్చి మంచి అనుభూతిని ప్రేక్షకులకు ఇచ్చిన పుష్ప మూవీ టీమ్ కి అభినందనలు. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.